హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. బిగ్ బాస్ అప్డేట్కి స్వాగతం అండి. సండే అంటే ఫన్ డే అని మనందరికీ తెలిసిందే కదా. ఆదివారం వచ్చిందంటే నాగార్జున గారు మంచి మంచి గేమ్స్తో ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్లో నామినేషన్స్ ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా హర్యానాను బిగ్ బాస్ సేవ్ చేశారు. ఆ తర్వాత గంట మోగించి మోనాల్ని కాపాడారు. అనంతరం లాస్యతో కొబ్బరికాయ కొట్టించి హారికాను సేవ్ చేశారు. ఇక చివరిగా స్నేహితులు సోయల్ మెహబూబాని రెండు పెద్ద బల్బుల వద్ద నిలబెట్టి మెహబూబాకి ఎరుపు రంగు బల్బు వేసి ఎలిమినేట్ చేశారు. మెహబూబా ఎలిమినేట్ అయినట్టు నాగార్జున గారు ప్రకటించగానే ఇంట్లో వాతావరణం మారిపోయింది. కన్నీరు పర్యంతం అయ్యారు. ఇప్పటి వరకు ఏ ఎలిమినేషన్ చూడని విధంగా ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. సోయల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే సోయల్ తట్టుకోలేకపోయాడు. బోర్ను విలిపించాడు. ఆ ఏడుపు మామూలుగా లేదు, ఫిక్స్. అతను చూసి మెహబూబా కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. వీరిద్దరికే కాదు, అఖిల్ కూడా బాగా ఏడ్చాడు. హారిక మోనాల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తం మీద ఆదివారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ముగిసింది. మెహబూబా వెళుతూ బిగ్ బామ్ ను అవినాష్ కి వేశాడు. ఇది కూడా అవినాష్ మీద ఇష్టంతోనే. ఒక వారం అవినాష్ గుడ్డుతో సహా నాన్ వెజ్ తినకూడదండి. ఇదేనండి బిగ్ బాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.